హలో వ్యూయర్స్, మీరు చూస్తున్నారు మన చిలమత్తూరు యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్. గుంతల రహదారులను బాగు చేయాలంటూ చిలమత్తూరు మండల కేంద్రంలో జనసేన నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. చిలమత్తూరు మండల కేంద్రంలోని సంజీవరాయనపల్లికి వెళ్లే రహదారిలో, గుంతలమయంగా ఉన్న రహదారిలో వరి పైరు నాటి నిరసన తెలిపారు. గుంతలతో నిండి ఉన్న రోడ్లను మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని జనసేన నాయకులు ఆరోపించారు. పల్లెల్లో రోడ్లు ఇంత దారుణంగా ఉన్నా మంత్రి శంకర్ నారాయణ ఏం చేస్తున్నాడని, ఇంతకీ ఆయన పదవిలో ఉన్నారా లేదా అని వారు ప్రశ్నించారు. అనంతరం కోడూరు పంచాయతీ మదిరేపల్లిలో రోడ్డుపై నిలిచి ఉన్న నీటిలో వలవేసి చేపలు పట్టే కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా మదిరేపల్లి గ్రామ మహిళలు గుంతల దగ్గర ముగ్గులు వేసి నిరసన తెలిపారు. హిందూపురం నియోజకవర్గమైనటువంటి చిలమత్తూరు మండలంలో అస్తవ్యస్తంగా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్లను జనసేన పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు మనం ఈ చూస్తున్న రోడ్లలో దాదాపు ఈ రోడ్లో అయితే దాదాపు ఒక 7-8 గ్రామాలకు వెళ్లే రోడ్డు ఇది. సంజీరానపల్లి, పాతసామలపల్లి, హుస్సేనుపురము, వీరాపురము, వెంకటాపురము, ఇట్లా పల్లి, ఆదిపల్లి, ఆదిపల్లి, కొన్ని తాండాలు, ఇలా ప్రతి గ్రామానికి వెళ్లే దారి ఇదే. కాబట్టి ఎన్నిసార్లు మన ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు రోడ్లను పట్టించుకున్న దుస్థితి లేదు. మరొకటి ముఖ్యంగా మనం తెలియజేయడం ఏమంటే, ఈరోజు కొత్త నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే శంకరనారాయణ మంత్రి హోదాలో ఈరోజు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తున్నటువంటి కొత్త నియోజకవర్గంలో రోడ్లు ఈ రకంగా దుస్థితి ఉన్నటువంటి ఆయన, కనీసం మంత్రి అనే పదవి ఉందా లేదా ఊడిందా, లేకపోతే ఆయనకి అలంకారం కోసం ఆ పదవి చేపట్టాడా అని మాకు ఈరోజు అనుమానం చేస్తున్నారు ప్రజలంతా. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ మండి వైఖరి వదిలి ఈ రోడ్లు బాగోగులను చేసి ప్రజలు ఇబ్బంది పాలు కాకుండా చూడాలని సందర్భంగా హెచ్చరిస్తూ, అలాగే చిలమత్తూరు మండలంలో ఈ రోడ్లు దాదాపు ఖరాబ్ అయ్యి దాదాపు ఇన్ని రోజుల నుంచి రోజు ఇటువైపు వెళ్తున్న ప్రజలు, స్థానిక ఇళ్ళ పొత్తలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎంఆర్ఓ గారికి అయితేనేమి, వీళ్ళందరికీ అయితే కానీ అందరికీ మండల నాయకులకి, మండల అధికారులకి అందరికీ మొరపెట్టుకుంటున్నప్పటికీ కూడా నాయకులు కానీ అధికారులు కానీ నిమ్మక నీరెత్తుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆ వ్యవహారం వాళ్ళు ఇప్పటికైనా దీన్ని గమనించి ఈ రోడ్ని వెంటనే బాగు చేయాలని చెప్పేసి చిలమత్తూరు జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లను జన సైనికులు పరిశీలించి వివిధ రోడ్ల దుస్థితి స్వయంగా పరిశీలించి ఫోటో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ మాకు తెలపండి అని వాళ్ళ ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కోడూరు మదిరేపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నిత్యం హైవే నుంచి కోడూరు తోపులో నుంచి మదిరేపల్లికి వచ్చేటువంటి రోడ్లో కొన్ని 100 వెహికల్స్ ఇక్కడ పాలేపల్లి కానీ, మదిరేపల్లి, కందూరుపర్తి, మరసనపల్లి, భూమయ్యగారిపల్లి, వివిధ రోడ్ల నుంచి ఇట్లా గర్భిణీ స్త్రీలు కావచ్చు, గార్మెంట్స్ కార్మికులు కావచ్చు, కియా కార్మికులు కావచ్చు, అదేవిధంగా డైలీ కూలీ చేసుకునేదానికి బాగేపల్లికి వెళ్ళేటువంటి కూలీలు కావచ్చు, నిత్యం ఇదే రోడ్లో పోయేటువంటి ఈ రోడ్డు కొన్ని 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఈ రోడ్డు ఇదే దుస్థితి ఉంది. ఈ గ్రామ ప్రజలు ఏమి కర్మ చేసుకున్నారో కానీ, ఓట్లు వేసుకున్నవాడు మాత్రం, ఎలక్షన్ ఎవడు మాత్రం వచ్చి హామీలు ఇస్తున్నారే కానీ, కనీసం మిగతా టైంలో ఏ నాయకుడు కూడా వచ్చి మీ రోడ్లు ఇట్లున్నాయి, మీ పరిస్థితులేమి, మీరు ఎలా జీవనం చేస్తున్నారని ఒక్క నాయకుడు కూడా వచ్చి వాళ్ళని కనీసము అడిగిన దాఖలా లేవు. అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జి ఇక్బాల్ సార్ గారు ఎన్నోసార్లు ఈ రోడ్డుకు వచ్చి హామీలు ఇచ్చినారు, కానీ ఇంతవరకు నెరవేరిన పాపాన్ లేరు. సార్, మీరు దయచేసి ఈసారి వచ్చినాడు ఫార్చునర్ కార్లో రావద్దండి, 2-వీలర్లో రాండి. కోడూరు నుంచి కనీసం మదిరే కందూరు పడితే వరకు 2-వీలర్లో వస్తే మీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందో మీకు అక్షరాల మీ కన్నులు దీనిగా కనపడతాయి. కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి కోడూరు నుంచి
కందూరు పరిధికి టూ వీలర్లో రాండి. మీ నాయకులు ఇక్కడ ఏం చేస్తున్నారో, మీరు అభివృద్ధి ఏం చేస్తున్నారో, మీకు వాళ్ళు ఏమి మభ్యపెట్టి మీకు ఏం చెప్తున్నారో వాళ్ళు మీకు ఇక్కడ లోకల్ నాయకులు మీకే అర్థమవుతుంది. ఒక్కసారి టూ వీలర్ లో వస్తే మీకు పాదాభి వందనం చేస్తాము జనసేన పార్టీ తరఫున. కాబట్టి సార్ ఇప్పుడైనా ముద్ర నిద్ర లేవండి. ఇక్కడ లోకల్ అధికారులకు మీరు ఏం చెప్తున్నారో గాని ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారో, ఇక్కడ చూస్తే తార్ రోడ్డు అవుతుంది తార్ రోడ్డు అవుతుంది అని చెప్తున్నారే గాని ఇంతవరకు ఇక్కడ చూస్తే ఎట్లా ఉందంటే ఇక్కడ వీళ్ళు ఏం పాపం చేసుకున్నారో గాని వీళ్ళ కర్మ అనుకోవచ్చు. ఈ రోడ్డు దుస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కనీసం గర్భిణీ స్త్రీలు కావచ్చు పేషెంట్లు గాని వెళ్తుంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం సార్. దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి మదిరేపల్లి రోడ్డును తార్ రోడ్డు వేసి మీ నిజరూపం తెలుసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిద్రపోతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి జన సైనికులు ఈ రోడ్లపైకి వచ్చి ఈరోజు ఉద్యమాలు నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఈ నిరసనలో భాగంగా ఈ చిన్నాభిన్నమైపోయినటువంటి రోడ్లను ప్రభుత్వం ఎన్నో మదిరేపల్లి గ్రామంలో ఎన్నో కొన్ని దాదాపు అంటే 20 సంవత్సరాల నుంచి రోడ్డు ఇదే విధంగా ఉంది. ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఇట్లా వెళ్లాలా, బయట హాస్పిటల్కు వెళ్లాల్సిన గర్భిణీ స్త్రీలు వృద్ధులు కూడా ఇదే రోడ్డు ఇంట వెళ్లాలా, పడితే ఖచ్చితంగా చాలా ప్రమాదాలు జరిగి ఇప్పటికే ఎంతో మంది బాధితులు ఉన్నారు ఈ రోడ్డు పైన. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం గానీ మండల అధికారులు గానీ మండల నాయకులు గానీ స్పందించిన దాఖలాలు అయితే లేవు. ఏదో మరమ్మతులు చేస్తున్నామంటారే గానీ ఈ రోడ్డుకు కంకర తోలేసి తార్ రోడ్డు ఇద్దాము అనేసి ఉద్దేశాలు అయితే ప్రభుత్వ అధికారులకి లేవు, ప్రభుత్వ పెద్దలకి లేవు, ప్రభుత్వ నాయకులకి లేవు. నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన చిలమత్తూరు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.